నమస్తే వెల్కమ్ టు టీవీ న్యూస్ కి స్వాగతం ఇక డీటెయిల్స్ చూస్తే కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ లక్బీర్ సింగ్ లాండాను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉగ్రవాదిగా ప్రకటించింది దేశవ్యాప్తంగా పలు దాడులు దోపిడీలు హత్యలు ఈఐటీలు అమర్చడం ఆయుధాలు మాదక ద్రవ్యాల అక్రమ రవాణా సహా పంజాబ్ తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాద చర్యలకు నిధులు సమకూర్చడం వంటి ఘటనలో ప్రమేయం ఉండడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది ప్రస్తుతం అతడు అల్బెర్టాలోని లో నివసిస్తున్నాడని తెలిపింది ఉగ్రవాద సంస్థ బబ్బర్ కాల్సా ఇంటర్నేషనల్ కు చెందినవాడంటూ పేర్కొంటూ ఈ ప్రకటన విడుదల చేసింది కాగా లక్బీర్ సింగ్ తండ్రి పేరు నిరంజన్ సింగ్ తల్లి పేరు పర్మీందర్ కౌర్ అని తెలిపింది బబ్బర్ కాల్సా ఇంటర్నేషనల్ ఉగ్రవాద సంస్థ జాబితాలో ఉండడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది మహిళల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు డిసెంబర్ ముప్పైవ తేదీ శనివారం ఉదయం ఎన్టీఆర్ మార్గులోని అంబేద్కర్ విగ్రహం వద్ద జెండా ఊపి ఎనభై కొత్త ఆర్టీసీ బస్సులను మంత్రి పొన్నం ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పాటైన కొద్ది రోజుల్లోనే కొనుగోలు చేశామని తెలిపారు మహిళల ప్రయాణానికి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలు తీసుకున్నామన్నారు మహాలక్ష్మి పథకంతో పెరిగిన రద్దీని తగ్గించేందుకు కొత్త బస్సులను కొనుగోలు చేసినట్లు చెప్పారు భవిష్యత్తులో ఆర్టీసీ నుంచి మరిన్ని రాయితీలు కల్పిస్తామని ఆయన చెప్పారు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్ర వ్యాప్తంగా ఓడీలను రద్దు చేసింది ఎంవీఐ ఏఎంవీఐ హెడ్ కానిస్టేబుల్ కానిస్టేబుల్ ఓడీలను రద్దు చేసింది ఈ మేరకు సర్కార్ ఉత్తర్వులను జారీ చేసింది అంతేకాకుండా తెలంగాణ రవాణా శాఖలో ముగ్గురు జేటీసీలను ట్రాన్స్ఫర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైదరాబాద్ జేటీసీగా ఉన్న పాండురంగా నాయక్ ను జేటీసీ అడ్మిన్ గా ట్రాన్స్ఫర్ చేయగా హైదరాబాద్ జేటీసీ అడ్మిన్ గా ఉన్న మమతా ప్రసాద్ ను ఐటీ కు బదిలీ చేసింది హైదరాబాద్ జేటీసీ ఐటీ గా ఉన్న రమేష్ ను హైదరాబాద్ టీసీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది నాసిరకం మందులను తెప్పించి వాటికి ప్రముఖ కంపెనీల లేబులను వేసి మార్కెట్లో అమ్ముతున్న మూటా అధికారులు రట్టు చేశారు నిందితుల ఇల్లు గోడాన్లలో తనిఖీలు చేసి లక్షల విలువైన మందులను సీజ్ చేశారు నగరంలోని దిల్సుఖ్ నగర్ కు చెందిన పువ్వాడ లక్ష్మణ్ సైదాబాద్కు చెందిన పోకల రమేష్ గర్లపల్లి పూర్ణ మెడికల్ ఏజెన్సీ నడుపుతున్నారు శివగంగా థియేటర్ దగ్గరలో పువ్వాడా లక్ష్మణ్ కు గోడానుంది ఈ ముగ్గురు కలిసి నగరంలోని వివిధ మెడికల్ షాపులకు మందులు సప్లై చేస్తున్నారు ఉత్తరాఖండ్ కాశీపూర్ నుంచి నకిలీ మందులను కొరియర్ లో తెప్పించి వాటికి సన్ ఫార్ములా గ్లీన్ మార్క్ అరిస్టో ఫార్మా టొరెంటో ఫార్మా తదితర ప్రముఖ బ్యాండ్ల లేబుల్లను అతికిస్తున్నారు ఆపై వాటిని మందుల దుకాణాలకు చేరుస్తున్నారు ఈ నకిలీ మందుల వ్యవహారంపై హనుమకొండ డ్రగ్ ఇన్స్పెక్టర్ కు సమాచారం అందగా ఆయన డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ కు తెలియజేశారు ఈ దందా నడిపిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు దేశ రాజధాని ఢిల్లీని చలిపులి వణికిస్తోంది అనేక ప్రాంతాల్లో దట్టంగా పొగ పొగమంచు కమ్ముకోవడంతో ప్రజా రవాణాపై ప్రభావం పడుతోంది శనివారం ఎనభై ఫ్లైట్ సర్వీసులు అయ్యాయని ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయ అధికారులు వెల్లడించారు ఎదురుగా ఉన్నవి కనిపించినంత దట్టమైన పొగ కారణంగా రైలు సర్వీసులు కూడా ఆలస్యమయ్యాయి ప్రయాణాలు ఆలస్యం కావడంతో పలువురు నెట్టింట తమ ఇబ్బందుల గురించి చెప్పుకొచ్చారు అలిపిరి నడక మార్గంలో చిరుత సంచారం లేదని భక్తులు నిర్భయంగా తిరుమల రావచ్చని టీటీడీ డిఎఫ్ఓ శ్రీనివాసులు తెలిపారు తిరుమలలో చిరుత ఎలుగుబంటి సంచరిస్తున్నాయంటే జరుగుతున్న ప్రచారంపై ఆయన స్పందించారు శేషశల అటవీ ప్రాంతంలో చిరుత కనిపించిందని తెలిపారు అక్కడ ఏర్పాటు చేసిన డ్రాప్ కెమెరాల్లో చిరుత కదలికలు రికార్డు అయ్యాయని గడిచిన ఇరవై తొమ్మిది రోజుల్లో రెండుసార్లు చిరుత సంచరించిందని వివరించారు అదే ప్రాంతంలో ఒక ఎలుగుబంటి కూడా కనిపించిందని తెలిపారు అయితే మెట్ల మార్గం చుట్టుపక్కల ఎలాంటి జంతు సంచారం లేదని తెలిపారు అయినప్పటికీ భక్తుల భయాందోళన నేపథ్యంలో ఫారెస్ట్ సిబ్బందితో ప్రత్యేకంగా గస్తీ ఏర్పాటు చేసినట్లు వివరించారు అలిపిరి కాలిబాట మార్గంలో ఏడవ మైల్ నుంచి నరసింహస్వామి ఆలయం వరకు ఫారెస్ట్ సిబ్బందితో పహార ఏర్పాటు చేశామని భక్తులు నిర్భయంగా కాలినడకన తిరుమలకు రావచ్చని శ్రీనివాసులు పేర్కొన్నారు నంది అవార్డుపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి వెంకటరెడ్డి కీలక ప్రకటన చేశారు ఉగాది నుండి నంది అవార్డుల ప్రధానోత్సవం ఉంటుందని పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా ఈ అవార్డుల ఉంటుందని ఆయన అన్నారు టాలీవుడ్ సీనియర్ నటుడు మురళీమోహన్ యాబై ఏళ్ల సినీ ప్రస్తావన పురస్కరించుకుని హైదరాబాద్ దశపల్ల హోటల్లో వీబీ ఎంటర్టైన్మెంట్ సంస్థ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు షోతో అదరగొట్టిన ఆస్ట్రేలియా రెండో టెస్టులను గ్రాండ్ విక్టరీ సాధించింది కెప్టెన్ పాట్ కమిన్స్ రెండోసారి పది వికెట్ల హల్ సాధించడంతో నాలుగు రోజుల్లోని ముగిసిన ఈ మ్యాచ్ లో ఆసేస్ డెబ్బై తొమ్మిది రన్స్ తేడాతో పాకిస్తాన్ ను చిత్తు చేసింది దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ ను మరోటి మిగిలి ఉండగానే కంగారులు రెండు సున్నాతో కైవసం చేసుకున్నారు